అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగైన్ పాలిటిక్స్. నమస్కారం చాసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, ఇవాళ జూన్ 25వ తేదీ, ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు ఇందిరాగాంధీ గారు ఒకప్పుడు భారతదేశంలో. ఏంటి ఈ ఎమర్జెన్సీ కాలం మాకు తెలియదు, మేము అప్పుడు పుట్టి ఉన్నంతవరకే, కానీ మాకు అసలు లోకజ్ఞానం తెలియదు. అప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి, ఎందుకు పెట్టారు ఎమర్జెన్సీని, దీని గురించి కాస్త వివరించండి సార్. ఎమర్జెన్సీ అంటే అత్యేక పరిస్థితి, మీ అందరికీ చాలా మంది తెలుసు. దేశంలో దేశ భద్రతకి ప్రమాదం వచ్చినా, దేశం యుద్ధంలో ఉన్నా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినా, ఇలాంటి కొన్ని సందర్భాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయటం దాని రాజ్యాంగంలో ఉన్న ప్రయోజనం అండి. దాని ప్రకారం డిక్లేర్ చేయటం జరిగింది. ఆ రోజు రాజనారాయణ గారు మీకు తెలుసు, వాళ్ళందరూ జయప్రకాష్ నారాయణ గారు అందరూ కూడా గొప్ప ఉద్యమం చేస్తూ ఉన్నారు. అంతకుముందే ఇందిరాగాంధీ గారి మీద అనేక రకాల ఇవన్నీ వచ్చినాయి. ఈ సమయంలో ఆవిడ ఎన్నికల్ని లో అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని మీద ఎన్నికని కొట్టేసే ఒక నిర్ణయం వచ్చింది. ఆ రోజు లక్నో హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆవిడ డిస్క్వాలిఫై అయితే ప్రధానమంత్రి కింద కూడా డిస్క్వాలిఫై ఒక ఉంది. దాంతో వెంటనే ఆవిడ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని పిలిచి ఈవిడే వెళ్ళి, మన రాష్ట్రపతి గారు కాబట్టి, 1975 జూన్ 25వ తారీఖున, అంటే ఇవాళ, ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మొత్తం ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఆ రోజు, జయప్రకాష్ నారాయణ, మధు లిమయ్య, జార్జ్ ఫెర్నాండెస్, తర్వాత అనేక మంది ప్రతిపక్ష నేతల్ని, వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ అక్కడొకటి కాదు, దేశం అంతా తోడు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయటం, లోపల పెడతాం, మేసా యాక్ట్లు పెడతాం. చాలా దారుణంగా అనమాట, చట్టాలు సవరించడం, మనుషుల ప్రాథమిక హక్కులు లేకుండా కూడా ఓ చట్టం చేసేయటం, ఇవన్నీ చేశారు. చాలా చాలా దుర్మార్గంగా చేశారు. సరే, ఉత్తర భారతదేశంలో అక్కడ కొన్ని మైనారిటీ వర్గాలకి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారనే విషయంపై సంజయ్ గాంధీ గారి మీద వచ్చింది. అది కూడా ఈ సమయంలో దేశం అంతా ఏకమైపోయింది. అది ప్రకటిత ఎమర్జెన్సీ. ఆ టైంకి మీకు తెలుసు, మేము హై స్కూల్లో ఉన్నాం. మా రాజుగారు అల్లు సత్యనారాయణ రాజు గారని సిపిఎం పార్టీ ఉండేవారు, వాళ్ళందరూ మా హాస్పిటల్లో ఉన్న వైద్యం పిల్లలందరూ అక్కడే, వాళ్ళందరూ కూడా బాగా సన్నిహితులు అమ్మగారికి. వాళ్ళందరూ రాజుగారిని కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళి చంపేస్తాను వచ్చింది, మాకేం బాధ వచ్చింది. ఎవరు ఇందిరాగాంధీ ఇలా ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, మన ప్రధానమంత్రిగా చంపేయటం ఏంటి, మాకు తెలియదు కదండి. స్కూల్లో చదువుకుంటున్నాం, బయటకు వెళ్ళి ఆ రోజులోనే బయటకు వచ్చాం, అదే మాకు పునాదండి. ఈ మాత్రం ఇవాళన్నా పోరాడే తత్వం వచ్చిందంటే, ఆ రోజు ఎమర్జెన్సీలో స్కూల్లో ఉండగా ఆ స్కూల్ ఫైన్ వరకు మేము తిరుగుతాము. ఆ తర్వాత విచిత్రంగా మీకు తెలుసు, దాంట్లో ఉండగానే బిఎల్డి, భారతీయ లోక్దళ్ అనే పార్టీ, చరణ్సింగ్ గారి పార్టీ గుర్తు, నాగేలపట్నం రైతుని పార్టీగా తీసుకుని అన్ని పార్టీలు, అందులో భారతీయ జనసంఘ్ కూడా, ఏదైతే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మిగతా పెద్దలందరూ ఉండేవారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు ఎవరు ఉండేవారో, ఆ భారతీయ జనసంఘ్ కూడా విలీనమైపోయి జనతా పార్టీ ఏర్పడి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అయితే 85 సీట్లు, కానీ దక్షిణాది మాత్రం, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 42 సీట్లు ఉంటాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 41 సీట్లు కాంగ్రెస్ నెగ్గింది, ఒకే ఒక్క సీటు అది పెండెక్కటి వెంకట సుబ్బయ్య గారు నంద్యాలలో జనతా పార్టీ నెగ్గారు, స్పీకర్ అయ్యారు, చూశారు మీరు. సరే, ఈ తర్వాత ఈ నేపథ్యం, సారీ, మన ఈయన ఎవరు, నీలం సంజీవ్ రెడ్డి గారు మీకు తెలుసు కదండి, 1977లో నంద్యాల నుంచి ఎక్కారు, తర్వాత ఆ సీటు, తర్వాత పెండెక్కటి వెంకట సుబ్బయ్య గారు వచ్చారు వేరే సంగతి, ఆయన వచ్చారు స్పీకర్ అయ్యారు, తర్వాత మీరు చూశారు రాష్ట్రపతి గారు అయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం మీడియాల అన్నింటినీ అంటేయటం, సెన్సార్షిప్ విధించడం చాలా దారుణం. తర్వాత అది తీసేసి, ఎమర్జెన్సీ తీసేసి అండర్ పాస్ నెగ్గుతారు, మీ చేతిలో ఉందని వెళ్ళారు, ఎమర్జెన్సీ ఓడిపోయారు. కానీ ఇవాళ జరుగుతున్న ఎమర్జెన్సీ అండి అప్రకృత ఎమర్జెన్సీ. ఆ రోజు క్రోనిక్ క్యాపిటలిజం ఎవరికి ఇచ్చారని కూడా గట్టిగా అసలు తెలియని కూడా తెలియదు. ఇవాళ ఈ దేశంలో అదానీ గారు ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణ, వెస్టిండియా కంపెనీ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణ. వాళ్ళు ఎవరిని వేసేయమంటే వాళ్ళని వేసేస్తారు. జీవి కృష్ణారెడ్డి గారి జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై తెలుగు పెట్టేది ఉంది, అది నాకు కావాలి కావాలి అనగానే కావాలంటే ఆయన ఆదేశిస్తారు, వెంటనే అన్ని పరుగులు పెట్టి 82 ఏళ్ల ముసలాయన్ని బయటకి అక్కడ తీసుకెళ్లి బెదిరించో భామాలు లాగేసుకుంటారు. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంట్లో 70% స్టేక్ ఉంది మళ్ళీ.
దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి 19,000 కోట్లు వంతెన అయిపోతున్నాం ఒక సంవత్సరంలో. ఆ ఖర్చు బ్రహ్మాండంగా దాన్ని పెట్టే ఎయిర్పోర్ట్ పెరుగుతుంది. ఈ దేశంలో మనం అది కూడా లాగేసుకుంటాం. మధుసూరన్ గారి పవర్ పాయింట్ లాగేసుకుంటాం, తెలుగు బిడ్డలండి వీళ్ళందరూ. అలాగే జిఎంఆర్ గారి ఎత్తైన పవర్ పాయింట్లు తీసుకుంటాం, కోల్ లింకేజ్ కానీ. ఆ తర్వాత నవగ విశ్వేశ్వర గారి లాగేయటం, అదాని గారి వాళ్ళ. ఇది ప్రజాస్వామ్యంలో. ఆ తర్వాత గంగవరం బెదిరించి గంగవరం పోర్టులు లాగేయటం. ఆ తర్వాత నిన్న కాక మొన్న పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి గారిది నాలుగు నాలుగు యూనిట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, మిగతా 2 యూనిట్లు ఒకటి బయట రాష్ట్రంలో ఒకటి శ్రీలంకలో మొదలుపోతున్నాయి. ఇవన్నీ మొత్తం లాగేయటం. ఇదో పైన నయానా భయాన అదాని గారు తప్ప ఈ దేశ గౌరవ ప్రధానమంత్రిగా, మరి గౌరవంగా హానరబుల్ ప్రధానమంత్రిగా ఆయన ఆయన ఉంటున్నారేమో మరి తెలియదు. ఇంత దారుణంగా అప్రగడిత ఎమర్జెన్సీ నడుస్తుంది వాళ్ళు. ఆ రోజు దుర్మార్గం చేసిన ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళు బయటకు వస్తే ఇవాళ కూడా పోరాడుతాం. ఇది అత్యంత ప్రమాదకరం. ఎమర్జెన్సీ తెలిసి పెట్టారు, తెలియకుండా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. దీని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండకపోతే మతం పేరు మీద, కులం పేరు మీద, అలాగే ఉప ప్రాంతం పేరు మీద ఈ దుర్మార్గమైన కుట్ర చేస్తారు. మన గౌరవ ప్రధానమంత్రి అంటే అందరికీ తండ్రి లాంటి మనిషి, రెస్పెక్ట్ అదర్వైజ్. బట్ ఆయన మొన్న ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎన్నికల సమయంలో ఏ తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ నేటం పెట్టి ఏం తెలంగాణ వాళ్ళు నా తెలుగు పెట్టలో ఎవరికి ఎవరికి ఏమన్నారండి? ఆంధ్రప్రదేశ్ కానీ కన్నడగాలు మలయాళీని తమిళని ఏమన్నాడండి ఆయన? ఏ అవాళ మరొక గాలి దేరే అన్నాడు. ఎంత దుర్మార్గం అండి ఆయన చేసింది. ఉత్తరప్రదేశ్కి వాళ్ళు ఎక్కడ వస్తే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాళ్ళ బూతులు తిట్టావా? గుండెల్లో పెట్టి చూసుకున్న తెలుగు బిడ్డలండి వీళ్ళు. నా తెలుగు జాతి బిడ్డల్ని విద్వేష భావంతో ఉత్తరప్రదేశ్లో ఉన్న 23 కోట్ల మందికి, మా దక్షిణాది 27 కోట్ల మంది విద్వేష భావం దారుణంగా రగిలించడం భావ్యమండి. మొత్తం వీడియో ఏనండి మీరు? అవరు అమ్మా అని కర్రీ అవమానం చేశావా? మేము అవమానం చేశామా? భాష రాయపోయినా బెదవాడలో క్యాహే అనగానే ఓ ఓ అయ్యి ఏదైనా అక్కడికి వస్తుందండి, వస్తుంది హై అని చెప్పి మనం తెప్పి సమాధానం పరిచి వాళ్ళకి హంబుల్గా, అలాగే హైదరాబాద్ కానీ రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం అయితే వాళ్ళ భాషలో చెప్పడానికి నాకు తిప్పలు పడతాం, ఆత్మీయత అనురాగం చూపిస్తాం. ఎవరైనా సరే రేర్ ఇన్స్టెన్స్ వదిలేసేయండి గట్టిగా. వాళ్ళు మాట్లాడడం తొక్కలో నీ తెలుగు భాష అంటే ఎవరు కోపం వస్తున్నారు వేరే సంగతి. అది చెప్తున్నానండి ఎంత దారుణంగా అవమానించారా. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఈ అప్రకటిత ఎమర్జెన్సీలో గౌరవ ఆనరబుల్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ గా భావిస్తున్న అదాని గారు ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. వారు కానీ వారి మనుషులు కానీ ఇది సరైన విధానం కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ ఎమర్జెన్సీలో అప్రకటిత ఎమర్జెన్సీలో మొత్తం ప్రభుత్వాంగాలని దుర్మార్గంగా వాడుకుంటాం అనేది మంచి పద్ధతి కాదు. అద్భుతమైన అమెరికా లాంటి వాళ్ళు ఉన్నారు. సాల్యూట్ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ ధర్మం ఇవాళ ఒక పాదం మీద నడుస్తుంటే దానికి ముఖ్యమైన కారణం నా న్యాయ వ్యవస్థ. చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు. అమెరికన్ లాంటి యువకులు ఉన్నారు అన్ని ప్రభుత్వ విభాగాలు, వాళ్ళని అద్భుతంగా వాడుకుంటే ఈ దేశం కోసం పరితపించే గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానీ అదాని గారి గౌరవ చీఫ్ ప్రధానమంత్రిగా ప్రజలు కొంతమంది భావిస్తున్న అదాని గారికి చేసి చర్యలు వ్యతిరేకం కానీ ఎప్పుడు కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు సాల్యూట్ దాను చూద్దామండి. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఈ అప్రకటిత అప్పుడు ధన్యవాదాలు. ఎమర్జెన్సీకి ఇప్పుడు ఎమర్జెన్సీకి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు అప్రకటితంగా ఉంది, ఖచ్చితంగా దీన్ని ప్రజలు విఘ్నతతో తిరుగుకోవడాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.